అండి, నా పేరు రమణ్జీ, మీరు చూస్తున్నారు రమణ్జీ రాజేశ్వర్లు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ రెండు కంపెనీలకు మార్కెట్లో పోటీ లేదా, ఈ రెండే ఎందుకు మనకు మార్కెట్లో ఎక్కువగా లీడింగ్లో ఉన్నాయి, ఇందుకు ఈ రెండింటిలో మనకి రైడర్స్కి అమౌంట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, కంపెనీ ఈ విధంగా ప్రాఫిట్లో ఉంది, ఇందుకు రైడర్స్ మంచిగానే ఎర్నింగ్స్ అనేవి చేసుకుంటున్నారా లేదా అనేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము ఈ యొక్క వీడియోలో అన్నమాట. ఫస్ట్ మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, మీకేమైనా సరే ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా సరే వన్ ఆర్ టూ డౌట్స్ ఉంటాయి కదా, కామెంట్ చేయండి, నా సందేశం నేను మీకు హెల్ప్ అని చేయగలను అనమాట. ఓకే, మెయిన్ ఇక్కడ తీసుకున్నట్లయితే కదా మార్కెట్లో ఓన్లీ లీడింగ్ కంపెనీస్ అంటే కదా ఫుడ్ సంబంధించి కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ఫుడ్ అంటే ఫుడ్ డెలివరీ పార్ట్నర్ సంబంధించిన యాప్స్లో ఈ రెండే ఉన్నాయన్నమాట, ఇంకేం మనకు లేవు. అంటే ఇంతకుముందు అయితే ఫుడ్ పాండా ఉండిందనమాట, దాన్ని ఏం చేశారంటే కొనుక్కునేసారనమాట, ఈ జొమాటో వల్ల స్విగ్గీ వల్ల సంథింగ్ మనకైతే ప్రాపర్గా ఐడియా లేదు. ఈ ఫుడ్ పాండాని అది కూడా వీళ్ళు కొన్నంత కొద్దిగా కంప్యూటర్లా ఉండింది వీళ్ళకి, అంటే ఒక 100%లో 30% అనేది ఫుడ్ పాండాకి పోతే కన్నా రిమైనింగ్ 40% జొమాటోకి లేదు, రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ పర్సంటేజ్ అనేది స్విగ్గీకి లేదనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఫుడ్ పాండాని మార్కెట్లో వీళ్ళు కొనుక్కునేసారు, ట్యాప్ చేసి ఫుడ్ పాండాని తీసేశారు, ఫుడ్ పాండా లేదనమాట. ఇప్పుడు ఓన్లీ మీకు ఏమంటే జొమాటో అండ్ స్విగ్గీ వాళ్ళు మాత్రమే మార్కెట్లో లీడింగ్లో ఉన్నారనమాట. ఒకటి, కస్టమర్ ఏమైనా తీసుకుంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలి, లేదు జొమాటోలో ఆర్డర్ చేసుకోవాలి అంతే అనమాట. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే, ఈవెన్ మీరు ఏమైనా సరే ఊబర్ ఇష్యూ తీసుకున్నా, నెక్స్ట్ లడా ఇప్పుడు కొద్దిగా యాప్స్ ఎక్కువైతే రీసెంట్గా ఎక్కువ చేశాయన్నమాట, ఒకవేళ ప్రైవేట్ యాప్స్ తీసుకున్నా, ఈట్ ఫిట్ తీసుకున్నా, దెన్ మీకు ఊబర్ ఇట్స్ ఉంది, ఈట్ ఫిట్ ఉంది, షాడో ఫిక్స్ కావచ్చు, ర్యాపిడో క్యాప్టెన్ కావచ్చు అనమాట. ఏ అప్లికేషన్లో తీసుకున్నామంటే ఈ కంపెనీస్ ఏమంటే ఇవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనమాట. అంటే కంపెనీ నుంచి 10 రూపీస్ అనేది కంపెనీ నుంచి రైడర్కి ఇస్తే కన్నా ఆ రైడర్ అనేది శాలరీ ఎక్కువ వస్తుంది అనమాట. కంపెనీ నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్ ర్యాపిడో కావచ్చు, షాడో ఫిక్స్ కావచ్చు, ఊబర్ ఇట్స్ కావచ్చు, ఇంకొకటి కూడా కావచ్చు అనమాట, అవి తీసుకొని మళ్ళీ రైడర్స్కి ఇస్తే కదా కంపెనీ 10 రూపీస్ అనేది డైరెక్ట్గా రైడర్కి ఇస్తే 10 రూపీస్ ఇస్తారనమాట. ఇక షాడో ఫిక్స్కి ఇచ్చి ర్యాపిడో వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కష్ట రైడర్కి ఇస్తే కదా అప్పుడేమవుతుందంటే కంపెనీ షాడో ఫిక్స్ వాళ్ళకి ఇచ్చి షాడో ఫిక్స్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీలు తీసుకొని మళ్ళీ రైడర్స్కి ఇస్తారనమాట. అప్పుడేమవుతుంది, అమౌంట్ తగ్గిపోతుంది కదా. డైరెక్ట్గా తీసుకుంటే కదా మనకి ఖచ్చితంగా రైడర్ అనేది బాగుపడతాడు. వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ తీసేసుకొని కంపెనీ నుంచి థర్డ్ పార్టీ యాప్ తీసుకొని థర్డ్ పార్టీ నుంచి మళ్ళీ రైడర్కి వచ్చేకొందుకు అమౌంట్ అనేది పడిపోతుంది అనమాట, తగ్గిపోతుంది మనకి. అప్పుడేమవుతుందంటే రైడర్స్కి అమౌంట్ ఎర్నింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఎర్నింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరేమైనా సరే చేయాలనుకుంటే మన టైఅప్ యాప్స్ అంటే షాడో ఫిక్స్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు అనమాట, ఇవి మీకు ఏమంటే టైప్ యాప్స్ అనమాట. అంటే జొమాటో స్విగ్గీ వాళ్ళ నుంచినే ఆర్డర్స్ అనే వాళ్ళు మెయిన్ అనమాట, వాళ్ళ దాంతో వీళ్ళు టైప్ చేసుకుంటారు అంతే. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని షాడో ఫిక్స్ వాళ్ళు ర్యాపిడో వాళ్ళు తీసుకొని వాళ్ళ అమౌంట్ మళ్ళీ ఫిల్టర్ చేసుకొని దాన్ని తగ్గించి మళ్ళీ మీకు 7 రూపీస్ 8 రూపీస్ ఇస్తారు 10 రూపీస్లో. 10 ఎగ్జాంపుల్ 10 రూపీస్ చైనీస్ టెన్ రూపీస్ అనేది జొమాటో స్విగ్గీ వాళ్ళు ఇచ్చారనుకోండి, షాడో ఫిక్స్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఊబర్ ఇట్స్ కావచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే షాడో ఫిక్స్ కానీ ఊబర్ ఇట్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 రూపీస్ని మళ్ళీ ఫిల్టర్ చేసి మనం ఇప్పుడు మీరు జాయిన్ అయింది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే జాయినింగ్ మాత్రం మీరు ఏమైనా సరే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఏ దాంతో తీసుకు ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు అనమాట, ఒక డైరెక్ట్గానే మీరు జాయిన్ అవ్వండి. అంటే లైక్ మెయిన్ అథారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దాంతో జాయిన్ అవ్వండి అనమాట. మెయిన్ అథారిటీ ఏమంటే జొమాటో స్విగ్గీ వచ్చి మెయిన్ అథారిటీ అంతే అనమాట మీకు, దాంతో మళ్ళీ ఏం చేంజెస్ అయితే ఉండదు. ఇంతకుముందు ఫుడ్ పాయింట్ అయితే అది మీకు మళ్ళీ అది సపరేట్ అనమాట. ఈ ముగ్గు ఈ త్రీనే మీకు అప్పుడు కాంపిటీషన్ అప్పుడు మార్కెట్ ఉన్నాయన్నమాట, ఫుడ్ పాయింట్ జొమాటో స్విగ్గీనే. వీళ్ళు మళ్ళీ జొమాటో ఫుడ్ పాయింట్ అని తీసి కొనుక్కునేసారు కాబట్టి ఇప్పుడు అది లేదనమాట. ఇప్పుడు ఓన్లీ ఏమంటే జొమాటో స్విగ్గీ వాళ్ళు మాత్రమే మార్కెట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఊబర్స్ వాళ్ళకి టైప్ చేసుకుంటారు. ఇప్పుడు మనం టైప్ అయినది జొమాటో కాకుండా ఊబర్స్ టైప్ అయినాం అనుకోండి, ఇప్పుడు 10 రూపీస్ అనేది ఊబర్స్ వాళ్ళకి జొమాటో ఇస్తే కన్నా మనకేం చేస్తుంది ఊబర్ ఇట్స్ 7 రూపీస్ 6 రూపీస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు అమౌంట్ అంతా తక్కువే కదా,
అప్పుడు మీరు ఏం చేయాలా, ఊబర్స్ జాయిన్ అవ్వకూడదు, జొమాటోలో జాయిన్ అవ్వాలి. కానీ జొమాటోలో ఉండే బెనిఫిట్స్ జొమాటోకి ఉంటాయి, ఊబర్స్కి ఉండే బెనిఫిట్స్ ఊబర్స్కి ఉంటాయి అన్నమాట. అది మీకు కంపారిజన్ చెప్పలేను మీకు ఎట్లా అనేసి. అంటే నా సజెషన్ ప్రకారం ఏమంటే మీకు మ్యాక్సిమం మీరు చేసి డైరెక్ట్గానే జాయిన్ అవ్వడానికి చూడండి, ఓకేనా? మీరు థర్డ్ పార్టీ యాప్స్లో లాగిన్ అయ్యేసి మేము చేస్తున్నామంటే కన్నా చాలా వరకు రైడర్స్కి చాలా వరకు లాస్ అన్నమాట. మార్కెట్లో ఏ ఫుడ్ అప్లికేషన్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రాఫిట్లో నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా సరే రూమ్ నుంచి బయట రావడం లేదు, ఇంటి నుంచి బయట రావడం లేదు, ఆఫీస్లో నుంచి బయట రావడం లేదు, ఓకేనా? ప్రతి ఒక్కటి మనకి మన దగ్గరికి రావాలని కొనుక్కుంటున్నాం కాబట్టి కంపల్సరీ యాప్స్లోనే పోతే పోయింది ఒక 30 రూపీస్ 40 రూపీసే కదా అనేసి ఈవెన్ ఎవ్రీథింగ్ మనకి ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ లొకేషన్ కానీ వేరే లొకేషన్ అయినా సరే ఆటోమేటిక్గా తెచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ కూడా మనం పే చేసేస్తున్నాము. బట్ రైడర్స్కి అయితే ఇక్కడ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది, బట్ కంపెనీస్కి అయితే మాత్రం ఎటువంటి డోక్ అయితే ఉండదన్నమాట. అమౌంట్ సంబంధించి మాత్రం ప్రతి ఇయర్ వాళ్ళు మనకి సమ్ పాయింట్ ఆఫ్ ప్రోడక్ట్స్లో అమౌంట్ అనేది ఎండింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరే కంపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం నాకు తెలిసి జొమాటో అయితే కన్నా అరౌండ్ రూరల్ ఏరియాస్లో కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. స్విగ్గీ అయితే కొద్దిగా డెల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న చిన్న రూరల్ ఏరియాస్లో కూడా జొమాటో అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు అంటే స్టార్ట్ చేస్తుంది అనమాట మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం. స్విగ్గీ అంతగా మూవ్ అవ్వడం లేదు, ఓన్లీ మెట్రో సిటీస్లో లైక్ సెమీ మెట్రో సిటీస్లో కూడా ఉంది కొన్ని ఏరియాస్లో అనమాట స్విగ్గీ అనేది. బట్ జొమాటో మాత్రం రూరల్ ఏరియాస్లో కూడా కొన్నింటిలో స్టార్ట్ చేసింది రీసెంట్గా అనమాట నా రీసెర్చ్లో అయితే మాత్రం, ఓకేనా? బట్ మీరేమైనా సరే జాయిన్ అవ్వాలంటే మాత్రం డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఒక ఈవెంట్ మీరు షాడో ఫిక్స్ కావచ్చు, రెపిటల్ కావచ్చు అనమాట, వాట్ ఎవరు. ఒకవేళ మీకు ఏమైనా ఆ పర్టికులర్ సిటీలో మీకు ఆ బెనిఫిట్స్ ఉంటే మీరు చూసుకొని వాటికి దీన్ని కంపేర్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి అనమాట. నేను చెప్పేశాను కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఇలా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా తీసుకోండి, మెయిన్ పర్సన్ నుంచి మన కస్టమర్కి హ్యాండ్ ఒక మనీ వస్తే కనుక ఆ ఒక హ్యాండ్ ఈ హ్యాండ్ ఇచ్చేది కంపెనీ ఇచ్చామో మనకు వచ్చేస్తుంది. మధ్యలో మిడిల్ పర్సన్ వరకు ఏం చేస్తారు, ఆ మనీ కంపెనీ నుంచి మిడిల్ పర్సన్ తీసుకొని మిడిల్ పర్సన్ నుంచి మళ్ళీ మనకు వచ్చే ముందుకి అమౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా? ఇది నా పాయింట్ మీకు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి అక్కడ ఈ యొక్క టాపిక్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకేస్ ఫోనాట ఏమైనా మిస్ అయిపోతే మీరు ఒకసారి కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ చేయగలను. అసలు నుంచి మళ్ళీ ఒక కొత్త టాపిక్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీరు వచ్చిన ధన్యవాదాలు. గుడ్ బై ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.